ये रास्ता नहीं है, ये पानी साफ जाने को, फिर वो क्या बोलते है पानी, हम पानी पीने को पानी है, बोर खराब हो गया था, टाटो से पानी नहीं आता, मीठे पानी का पाइप डालते बोले वो भी नहीं डाले। फिर हम म्यूनसिपाल को गए थे, हम म्यूनसिपाल वाले केयर नहीं करे, चेयरमैन साहब हमारे काउंसलर साहब को लेके गए थे, हमारे काउंसलर साहब की बात कोई सही नहीं समझ रहे। अब 25-30 साल हुआ ये कॉलोनी में रहने जाके, रोड सही नहीं, पानी नहीं, फिर हमें कितने दिन से ऐसे चलाना, बीमारी से अस्पताल को गए तो ऐसे कैसे तुम्हारी रोड है, ऐसे कैसे महिला में कोई आदमी नहीं है क्या, तुम्हारे महिला में कोई काउंसलर साहब नहीं है क्या, तुम्हें चेयरमैन साहब को बुला के बता नहीं सकते क्या, ऐसा बोल के बोल रहे, फिर हमें किसको बोलना, फिर ये राजनार कॉलोनी की पिल्ले को माँ को इबंदी लीलू ले रोलू ले गेटेलू ले ఇవి మాకు పెద్ద ఇబ్బంది అవుతుంది. చైర్మన్ అమ్మ దగ్గరకు పోతే, మున్సిపాలిటీకి పోయి కౌన్సిలర్ అమ్మ దగ్గరకు పోతే, ఆమె ఏం పట్టించుకుంటలేదు మాకు. వీడికి నాలుగు మట్ల పోయినాం మేము, పోయి మర్రచ్చినాం ఏం గంప గోవర్ధన్ కూడా రమ్మంటే రాలేడు, మీ కార్యానికి రానన్నాడు, మీ గడ్డ ఎక్క చూడని అన్నాడు, పోయి రమ్మని బతిమిలన్నా రాలేడు. ఇవి మరి మా కాలిని ఇది అడవిలున్నా ఒకటే, మేము ఊళ్ళో ఉన్నా ఒకటే, మరి ఇప్పుడు మా పిల్లలు మేము ఇబ్బంది పడుతున్నాం, బీబాలు వచ్చి రోగాలు వచ్చి దాహంల పాలవుతున్నాం, మరి మాకు ఏం సౌలత ఉన్నది, ఏ లైట్లు లేవు, తెల్ల ఇంట్లో పాములు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, ఇట్లా నీళ్ళు వస్తలేవు, గోదావరి నీళ్లు లేవు, పైపు లైన్ లేదు, మరి మాకు అది ఏం సౌలయం లేదు, ఇది ఏంది, టెక్స్లు ఆజీవే కట్టుకుంటున్నారు, బిల్లులు ఆజీవే కట్టుకుంటున్నారు, ఇది ఏం సౌలయం లేదు మాకు, ఇదే బంగారు తెలంగాణ అంటే ఇదే. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డిపట్నంలోని ఉండేవాడు రోజనగర్ కాలనీ, ఇక్కడ ఈ కాలనీ ఏర్పడి దాదాపు 40 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ కూలీ నాలుగు చేసిన బతుకటం వల్ల తప్ప ఉన్నోళ్ళు మాత్రం ఎవరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళని దృష్టి పెట్టుకుని అధికారులు కానీ లీడర్లు కానీ నాయకులు కానీ ఎప్పుడు కూడా వచ్చి ఈ టైంగా తొంగి చూసింది లేదు. మా పరిస్థితి అంటే మేము స్లమ్ ఏరియాలో ఉంటాం, వీళ్ళు గరీబుల పరిస్థితి ఇంతేనా, అంటే వీరు మేము చచ్చిన బతుకిన మాకు పట్టించుకునే వాళ్ళు లేదా, అంటే మేము చచ్చిన కానీ మమ్మల్ని పట్టించుకోరా, పైప్ లైన్ అన్నారు, మిషన్ బగీద అన్నారు, ఇప్పటి వరకు ఒక పైప్ లైన్ వేసింది లేదు కాలనీ మొత్తంలో, ఈ రాజనగర్ కాలనీ మొత్తంలో ఇక్కడ కూడా ఒక పైప్ లైన్ వేసింది లేదు, మిషన్ బగీద సంబంధించింది కానీ మంచినీటి పైప్ లైన్ కానీ, మున్సిపాల్ కూడా ఎన్నిసార్లు చెప్పినా ఆడు వాళ్ళు కూడా ఒక మంచినీటి పైప్ లైన్ ఇక్కడ ఏర్పాటు చేసింది లేదు. మేము తాగేది మొత్తం బోర్ నీళ్ళు వచ్చే మన బోరింగ్ నీళ్ళు తప్ప తాగుతున్నాయి తప్ప 40 సంవత్సరాల నుంచి మాకు మంచినీటి. ఇప్పుడు తెలంగాణ వచ్చి కూడా 3 సంవత్సరాలు కావాల్సింది, ఈ బంగారు తెలంగాణలో కూడా మిషన్ బగీద అన్నారు, ఇంటి నల్ల అన్నారు, కానీ ఇప్పటివరకు కూడా ఒక పైప్ లైన్ వేసింది లేదు, అక్కడ ఒక నల్ల ఇచ్చింది లేదు, అవే ఉప్పు నీళ్ళు అవే మాకు ఈ బంగారు తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించుకుందాం, కానీ వచ్చిన తర్వాత కూడా మా పరిస్థితి ఇది, మా పరిస్థితి పట్టించుకునేటోళ్ళు మేము ఎవరికి చెప్పుకోవాలి. నైట్ పూట అయితే లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, మొత్తం చీకటి అడవిలో ఉన్నట్టు ఉంటుంది, అడవిలో ఉన్న చందంగా తయారైపోయింది, సైకిల్ మీద రారు వస్తారు, నైట్ గుండెల్లో పడుకుంటారు, వేసుకున్నా ఏదో తిప్పలు పడుతున్నారు మా వాళ్ళు, ఇంతవరకే నాకు కనికరించి చూసింది లేదు, వచ్చి పట్టించుకునే నాదులే లేదు ఇక్కడైతే, మరి మేము ఎవరికి చెప్పుకోవాలి, మా బాధలు ఎవరు పట్టించుకున్న వారు లేరా.